బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కు కోపం వచ్చింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ఆయన అక్కడే ఉన్న ఓ యువకుణ్ణి చితకబాదాడు. అయితే ఇందులో మైక్ టైసన్ తప్పులేదట, తప్పంతా ఆ యువకుడిదేనట. మైక్ టైసన్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా ప్రయాణించేందుకు జెట్ బ్లూ ఎయిర్లైన్ విమానం ఎక్కాడు. కాగా అదే విమానంలో ఆయనతో పాటు ప్రయాణిస్తున్న ఓ యువకుడు ఈ టైసన్ను తెగ విసిగించేశాడట. వెనుక సీటులో కూర్చున్న ఆ యువకుడు పదే పదే మాట్లాడుతూ తెగ చిరాకు తెప్పించాడు. దీంతో మైక్ టైసన్కు పట్టరాని కోపం వచ్చింది. ఆ యువకుణ్ణి తనతో మాట్లాడవద్దని మైక్ టైసన్ ముఖం మీద చెప్పినా వినకుండా ఊరికే వాగుతూ ఉన్నాడు. ఆ యువకుడు అలాగే మాట్లాడుతూ టైసన్ను విసిగిస్తూ ఉండటంతో మైక్ ఆగ్రహంతో ఊగిపోయాడు. మొదట అతన్ని తిట్టినా ఆ యువకుడు పట్టించుకోకపోవడంతో మైక్ అతడి సీటు వద్దకు వెళ్ళి పిడిగుద్దుల వర్షం కురిపించాడు. దీంతో ఆ యువకుడి ముఖానికి గాయాలయ్యాయి. ఈ ఉదంతాన్ని చూస్తున్న తోటి ప్రయాణికులు యువకుణ్ణి వారించి టైసన్ను శాంతింపజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. This is George talking to Mike Tyson, bro. This shit crazy, bro. Mike Tyson. My dog done got lit, man. He over here rapping with Tyson. Mike Tyson trying to give us some shrooms. You don't know how to act. Tyson looking out, man. This shit crazy as fuck. He should have never gave you his money. Hey, Mike, come on. Let's go stop back. JetBlue, mid flight. My boy just got beat up by Mike Tyson. Turn that way. Yeah, he got fucked up.